హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మళ్ళీ 3 డేస్ అయిపోయింది, డైలీ అప్డేట్స్ ఇస్తానంది, అప్డేట్స్ లేవని చూస్తున్నారా? కొంచెం అయితే బిజీగానే ఉన్నానని చెప్పాలండి. బిజీగా ఉండడం వల్ల వీడియోస్ కూడా రికార్డ్ చేయలేకపోతున్నా. ఎంత టెన్షన్గా వర్క్ చేస్తున్నా అంటే మా హౌస్ చూపిస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఇలా ఉంది ఎంట్రీ అని మాత్రం కామెంట్స్ పెట్టకండి, నా వర్క్ తెలుస్తుందని మాత్రమే పెడుతున్నా. చూస్తున్నారు కదా, ఇదైతే హోమ్కే వచ్చి తీసుకుంటా అన్నారు. స్మాల్ ఆర్డర్, లోకల్లో ఉన్న వాళ్ళు తీసుకుంటుంటారు ఇలా. సో ఇవాళ అయితే పంపించాను ఆల్రెడీ, మహారాష్ట్ర కర్ణాటక అవన్నీ పంపించాను, బట్ వాళ్ళ ఇవి రికార్డ్ చేయడానికి కూడా ఖాళీ లేదంటే నమ్మండి. ఏం చేస్తున్నావు అంత బిజీగా అనుకుంటున్నారా? ఒక్కసారి మా హౌస్ చూపిస్తాను, ఒక్క లుక్ వేయండి, తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదా, ఇదైతే ఇంకొక పార్సల్ అండి. కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అయితే లేవని అలా పెట్టేశాను, ఎవరికి వాళ్ళకి ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటా అప్పుడే కన్ఫ్యూజ్ లేకుండా. ఆడ కుర్చీ దగ్గర మీకు కనిపిస్తున్నాయి కదా, వాటిల్లో రెండిట్లో ఒక పార్సల్ కస్టమర్కి పంపించాలి, ఇంకొక పార్సల్ నాదే. ఏంటంటే కొన్ని ఒక సైజెస్ వారీగా నేను ఇంకా ఫ్లాట్ అవి రాసుకోలేదు, సో సపరేట్ చేసి అలా పెట్టేశారు అనమాట. ఇక ఇవి చూడండి, సో ఇప్పుడే వచ్చాయి, ఇంకా కొన్ని కొన్ని అలా అటాచ్ చేస్తున్నా. అండ్ ఇంకా సరిపోదన్నట్టు థ్రెడ్ ర్యాపింగ్ కూడా చేస్తున్నా. ఇంత హడావిడిలో కూడా థ్రెడ్ ర్యాపింగ్ అడ్రస్ ఉన్నాయిలేండి. థ్రెడ్ ర్యాపింగ్ అంటే ర్యాపింగ్ చేస్తున్నా అనుకోవద్దు, పెళ్ళి అడ్రస్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, దేనికి అవి ఏ సైజ్ చేయాలనేసి ఇక్కడ పెట్టేసుకుంటా అన్నమాట. కష్టపడతాను కదా, మరి దగ్గర వాటర్ లేకపోతే ఎలా, నాకు అసలే వాటర్ ఎక్కువ తాగడం అలవాటు. సో అందుకే నా వర్క్ చేసే ప్లేస్ అంతా ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇటు ఒక లుక్ వేసేయండి, అసలు మామూలుగా ఉండదు మనతో. చూసారండి, ఇట్లుంటుంది మనతోటి అన్నట్టుంది కదా. ఎందుకంటారా, ఆర్డర్స్ అన్నీ తీసాక ఇట్లే ఉంటుంది. ఇంకా నయమండి, మా హస్బెండ్ హెల్ప్ చేసి చాలా వరకు తీసేశారు, లేకపోతే మనది ఇల్లా లేకపోతే ఏమన్నా అన్నట్టు ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఆర్డర్స్ ఉంటే ఇలా ర్యాపింగ్ చేసి పెడుతుంటా, వీలున్నప్పుడు వాటిని అయితే నేను డిజైన్ చేసుకుంటాను మేకింగ్. సో ఎప్పటికప్పుడు ఇలా ర్యాపింగ్ చేసుకోవడం. మీకు వీటిల్లో బ్యాంగిల్స్ ఏవో ర్యాపింగ్ ఏవో కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ర్యాపింగ్ చేసేసిన ఈ బ్యాంగిల్స్ ఒకేలా ఉన్నాయి కదండి, అవునా కాదు కూడా కామెంట్ చేసేయండి. సో ఇది నా వర్క్ ప్లేస్. చూస్తున్నారు కదా, ఎంత హార్బుల్ ఉంది కదా, మామూలుగా లేదు. ఇంత కష్టపడి ఇంత మేనేజ్ చేసి ఎప్పటికప్పుడు అడ్రస్లు రాసుకొని వీళ్ళ రేట్లు వేసుకొని ఎక్కడికక్కడ మేనేజ్ చేసుకొని ఇన్ని చేస్తుంటే కొంతమంది పెడతారండి. ప్లీజ్ దయచేసి అసలు అలాంటి కామెంట్స్ అలాంటివి అయితే మమ్మల్ని అడగొద్దండి. అసలు డిస్కౌంట్ లేదా, లేకపోతే వాళ్ళ ఛానల్ ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు తగ్గించట్లేదు? ఎవరితో ఒకళ్ళతో ఒకళ్ళ కంపారిజన్ లేదండి, ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళ సేల్ ఉండేది ఉంటుంది. ఈరోజు పెరగచ్చు, రేపు తగ్గచ్చు, ఏదైనా జరగచ్చు. సో దయచేసి ఒకళ్ళతో ఒకళ్ళని అయితే కంపేర్ చేయొద్దండి. నా సైడ్ నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయండి, ఆల్రెడీ వీడియోలో చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే త్వరలో నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. ఆ ఐటమ్స్ కొత్తవి, కొత్త షేప్స్ ఏమి వచ్చాయి అనేది. వచ్చిన ఐటమ్ రివీల్ చేయడానికి కూడా ఖాళీ లేదు, బ్యాంగిల్స్ అయితే ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో అందుకనే నేనైతే చేయట్లేదన్నమాట వీడియోస్ అనేవి. చేస్తానండి తప్పకుండా, నెక్స్ట్ కొత్త షేప్స్ వచ్చినవి రికార్డ్ చేసి మీకైతే నేను చేస్తాను. సో ఇంత కష్టం పడుతూ మేము చేసేదానికి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కానీ మమ్మల్ని ఓన్లీ క్వైరీస్ చేసి వదిలేస్తారండి. కొంతమంది అయితే ఇంకా ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటారు, అక్క ఇప్పుడు వచ్చేస్తాం అక్క, ప్యాకింగ్ చేసి పడే డబ్బులు తర్వాత వేస్తామనే వాళ్ళు కూడా ఉంటారండి. ప్లీజ్ దయచేసి అలా వేయొద్దు, చెప్పొద్దు మాకైతే క్వశ్చన్స్. మీరు ముందు డబ్బులు వేస్తేనే అండి మమ్మల్ని మీరు ఎలా అయితే నమ్మలేకపోతున్నారో మిమ్మల్ని మేము కూడా అలాగే కదండి. సో కానీ మేమైతే మిమ్మల్ని అలా అనలేము కూడా, అది కూడా అర్థం చేసుకోండి. అండ్ పోస్టల్స్ ఆల్రెడీ అన్ని వీడియోలో చెప్పేదే, పోస్టల్స్ కొంచెం స్లో ఉంటాయి,
మీకు ఫాస్ట్గా కావాలనుకుంటే డిటీడీసీ పెట్టుకోండి, షిప్పింగ్ ఛార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రా పడకూడదు అంటున్నారు. సో ఎలా అండి మేనేజ్ చేయడం చెప్పండి. సో మీరు ఎంచుకునే దాన్ని బట్టి మా దారి ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. మా కష్టానికైతే చూస్తున్నారు కదా ఇంత కష్టపడుతున్నా, చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.